అమ్మ, అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సాంప్రదాయాలన్నీ పోయాయి అని చెప్పుకోవచ్చు. మరి పురాతన కాలంలో ఏం ఆలోచించి పెట్టారు ఏంటి అని మనకు తెలియదు ఈ విషయం అని చాలామంది అంటారు. అంటే 5 రోజుల పాటు ఇంకా రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ కాలక్రమేణా అది మారి వాళ్ళకేదో ఇంకా 5 రోజులు వాళ్ళని ముట్టకూడదు, వాళ్ళని ఎటు పంపించకూడదు, వాళ్ళు ఏం పని చేయకూడదు, కిచెన్లోకి రాకూడదు, ఇవన్నీ సాంప్రదాయాలు అంటే ఒకటొకటి దోషము. దోషము, ఇవన్నీ మాటలు. అంటే వింటే పాప మా ఆమెకి నిజం చెప్తున్నానమ్మా, నాకు విన్నా మా ఇంట్లో ఇంత లేదు, నేను విత్తలేడే తిరుగుతా, ఇల్లు అసలు నా రాజ్యం ఉన్నట్టు తిరుగుతా. కానీ మా తెలిసిన కిచెన్లోకి కూడా రానివ్వదు, తన కోసం అలగ్ బియ్యం పెట్టేది వాళ్ళ అమ్మ. ఏమైందంటే అంటే తనకి పీరియడ్స్లో ఉంది అండ్ ఫస్ట్ డే సెకండ్ డే ఇట్లా డేట్స్ చెప్పి ఓకే అని చెప్పింది. ఒకరోజు నేను లైక్ థర్డ్ డే వెళ్ళొచ్చా మా మమ్మీ టెంపుల్కి అంటే వెళ్ళకూడదు అన్నారు. అసలు నిజంగా 3వ రోజు పూజలు చేసిన వాళ్ళని చూసిన అమ్మ నేను. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఏమన్నా ఉన్నా చిన్న చిన్న వ్రతాలకు వెళ్ళారు, గుడికి వెళ్తారు, నిజంగా వెళ్ళొచ్చా అంటే ఏమవుతుంది వెళ్తే అసలు? అంటే ఎందుకు పక్కన పక్కన అంటూ పెట్టలేదమ్మా వాళ్ళకి. ఎప్పుడైనా అంటే నువ్వు అమ్మాయివే కాబట్టి ఆ టైంలో ఉన్న బాధ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా కదా. కాస్త ఆ సమయంలో చికాకు ఉంటుంది, కోపం అంటే అన్ని వస్తుంది, పెయిన్స్ ఉంటాయి కదమ్మా, ఏం అసహనం, మాట్లాడినా అర్థం కాదు. ఇబ్బందిగా ఉంటుంది. కరెక్ట్, కాబట్టి ఒకప్పుడు కాలంలో ఈ 3 రోజులు నువ్వు విశ్రాంతి తీసుకో, ఓకే. విశ్రాంతి, నువ్వేం చెయ్యకు. అప్పుడు కాలంలో ఇంటి పని, వంట పని, నీళ్ళు ఎక్కడో బౌల్ నుంచి తోడుకు రావాలి, రుబ్బుకోవాలి, ఇసురుకోవాలి, వంటలు చేయాలి, చాలా పనులు ఉండేవి. అలా చాలా పనులు ఉండేవి కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోమని పక్కకు పెట్టారు. అక్కడ వాళ్ళని అసహ్యంగా చూడలేదు. కానీ ఇప్పుడు అలానే చేస్తున్నారు. కానీ ఒక 10 15 ఏళ్ళ నుంచి కాస్త తగ్గింది ఆ ప్రభావం. అవును, ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఇంట్లో అలా విశ్రాంతి తీసుకుంటే వాళ్ళు జీతం కట్ చేస్తారు, లేకపోతే జాబ్ పీకేస్తారు, జాబ్ పీకేస్తారు, పీకేస్తారు. నో డౌట్ అందులో. పూర్వకాలంలో వేరే ఊళ్ళకి ప్రయాణాలు కూడా చేయించేవాళ్ళు కాదు. ఎందుకు అంటే రోడ్లు సరిగా ఉండేవి కాదు, ఎద్దుల బండ్లు ఆ ఎగుడు దిగుళ్ళల్లో చేస్తూ వెళుతూ ఉంటే, ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా నరకంగా ఉంటుంది. మనకి తెలిసిందే, అందుకని వద్దన్నారు. కానీ అదేదో జరిగిపోద్ది, అరే 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 అరే, ముట్టుకోకు ముట్టుకోకు ముట్టుకోకు, దోషం దోషం దోషం. వాళ్ళు ముట్టుకున్నారు, అవన్నీ శుభ్రం చేయాలి, వాళ్ళు ముట్టుకున్నారు, ఈ పండగ రోజు పనికిరాదు, ఎక్కడా లేదు. అమ్మ ఆదిశక్తి స్వరూపిణి, మహిళ అమ్మవారి స్వరూపాలు. అమ్మవారికి కూడా మనం అస్సాం గౌహతిలో ఏం చేస్తున్నాం, కామాఖ్యాదేవి టెంపుల్, కామాఖ్యాదేవికి అమ్మ, అది ప్రకృతి సహజ తత్వం అది. మరి అటువంటి దాన్ని మనం అసహించుకొని ఇప్పుడు మరి అందుకే ఎందుకు అప్పట్లో 60 ఏళ్ళకి కానీ మెనోపాజ్ వచ్చేది కాదు, నిజం చెప్తున్నా. ఇప్పుడు ఇప్పుడు 50కి 50 30 ఏళ్ళకే మెనోపాజ్లు వస్తాయి. అవునా? అందుకేగా 25 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసుకోవడం డాక్టర్లే చెప్తున్నారు. ఓకే, అర్థమైంది. 30 ఏళ్ళకే మెనోపాజ్లు వచ్చేస్తుంటే పిల్లలేం ఎందుకు కంటారు ఇల్లు, అప్పుడు 60 ఏళ్ళ వరకు, ఇప్పుడు 30 సగానికి పడిపోయిందంటే ఇది మనం ఏమో తేడా. ప్రీతంగా బైక్లు వేసుకొని వెళ్ళిపోతాం. ఇది ఆరోగ్యపరంగా పెట్టిందే, భగవంతుడికి పూజలకి సంబంధం లేదు. మనము గురు పరంపరకి, క్రియాయోగంకి, కర్మయోగానికి వెళితే పీరియడ్స్లో ఉన్న మహిళ ధ్యానం చేయొచ్చని గురువులు చెప్తారు. ధ్యానం చేయొచ్చా? ధ్యానం మరి అంత చేయవచ్చు. పవర్ తట్టుకుంటుందా అమ్మా బాడీ? మంత్రం ధ్యానం చేస్తాం మనం, హా, ఎందుకు తట్టుకోదమ్మా, ఓకే. తట్టుకుంటుంది. అంత పాజిటివ్, ఎందుకంటే అంత నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, అంత పాజిటివ్ అని చెప్పి. నెగిటివ్ మైండ్ సెట్ అనేది మనల్ని అలా తయారు చేశారు. ఓకే, అలా లేదు. లేదు, మనం ఫోకస్. ఇప్పుడు డే పీరియడ్లో ఉన్న మహిళ ఆఫీస్కి వెళ్ళిపోయింది, ఆఫీస్ వర్క్ చేస్తుంది, ఆమెకి పెయిన్ తెలియదు, పీరియడ్లో ఉన్న అనేది హా, గుర్తు, నిజంగా అంటే మన తెలియదు. మైండ్ సెట్టే కదా అక్కడ. అవును, అవునా? ఇంట్లో ఉంటే విపరీతమైన నాటకాలు వేస్తారు ఆడవాళ్ళు, నాకు పెయిన్ ఉంది, నాకు అసహనం, నాకు చికాకు ఉంది, అబ్బా నాకు చేతగా, చాలామందిని చూస్తా ఎన్ని నాటకాలు పని తప్పించుకోవడానికి, తప్పితే ఇంకేం లేదు ఇది. సరే, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఇంట్లో కొందరికి పరిస్థితిని ఉండొచ్చు, బట్టి కొందరికి అయితే నిజంగా నాటకాలు చేస్తున్నారు. చేస్తాం, అవునా? అలా ఉంది. మరి ఇప్పుడు ధ్యానం చేసే చేయమన్నారు గురువులు అంటే, ఒక గురువు మంత్రదీక్ష ఇచ్చే స్థాయికి వెళ్ళాడంటే ఆయనకు తెలియదా? ఒక మంత్రాన్ని జపం కూర్చొని ధ్యానం చేయమని చెప్పే స్థితికి ఆ గురువు ఎదిగితేనే చెప్తాడు, అవునా? అసలు కొంతమంది అయితే అర్ధరాత్రి వాళ్ళు అంటూ మహిళ వచ్చిన స్నానం చేసి రావాలి, కింద పడుకోవాలని చెప్పేవా, ఇళ్ళు ఉన్నాయి, ఎంత ఘోరం అనుకోవాలా ఆ సమయంలో స్నానం చేయాలన్నా, అవసరమా? అవన్నీ కూడా అవసరం లేదు. ఆలయాలకి అనేది
అక్కడ ప్రతిరోజు మంత్ర ఉచ్చారణ జరిగి జరిగి ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా ఉంటుంది. ఆ విగ్రహ ప్రతిష్ట జరిగినప్పుడు అక్కడ కొన్ని యంత్రాలని స్థాపించి ఉంటారు. అక్కడ ఒక ఆర అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ శక్తిని కొంచెం బలహీనంగానే ఉంటుందిగా మహిళ శరీరం ఆ సమయం, తట్టుకోలేదు ఆ శక్తి. అందుకనే వెళ్ళొద్దా, అందుకు వెళ్ళవద్దు అన్నారు. వాళ్ళని తాకొద్దు, ఈ బట్టలు కట్టుకున్నారు, ఆ బట్టలు కట్టుకున్నారు, ఎదురుగా కూడా రావద్దు అంటారు, రావద్దు. చాలా చేసేవాళ్ళు. అవునా, అసలు చెప్తున్నా కదా మొదటి నుంచి నేను ప్రతి ఎపిసోడ్లో చెప్పేది, తెలిసి 1% పాటిస్తాం, తెలియక 100% పాటిస్తాం. అలాగే అమ్మ దీంట్లోనే ఇంకోటి అంటే ప్రసాదాలు తీసుకోవచ్చా ఇంట్లో చేసిన పూజలు? ఇప్పుడు ఉగాది రోజు పచ్చడి తినడం కానీ లేదా గుడి నుంచి తీసుకొచ్చిన పులిహోర ప్రసాదం తద్దని తినొచ్చా అమ్మ అవి? మరి ప్రసాదం ఎందుకు తినకూడదమ్మా? కరెక్ట్, తీసుకోవచ్చు. ఉగాది పచ్చడి, ఉగాది సంవత్సరానికి ఒకసారే వస్తుంది, పచ్చడిని ఆ రోజే చేస్తాం. మరి వాళ్ళు 5 రోజుల తర్వాత తింటే వచ్చే ఫలితం ఏముంది? ఆ రోజు పెట్టింది తినాలని కదా. ఇంకొక విషయం ఇక్కడ అందరికీ తెలియంది, కొంతమందికి ప్రతి పండక్కి వస్తుంది, అది 20 రోజులు ఉందని 20 రోజులకు వస్తుంది. కానీ వాళ్ళకు చిన్న రెమెడీ చెప్పనా, ఆ రోజు ఇంట్లో వీళ్ళని పక్కకు పెట్టి ఇంట్లో ఆ పండగ రోజు పూజ చేసి నైవేద్యం పెడతారు కదా, ఆ ప్రసాదం తీసుకోండి, మళ్ళాసారి పండక్కి అడ్డు రాదు తల్లి. అడ్డు రాదు. నాకు దసరాకి వచ్చేది, దివాళికి వచ్చేది, నేను 2 పండుగలు చేసుకోకపోయాను, బికాస్ టెంపుల్కి వెళ్ళలేను. ఇది నేను ఖచ్చితంగా పాటిస్తాం, మా వ్యూవర్స్ కూడా పాటించడం కోరుకుంటున్నాను. ఆ ప్రసాదం స్వీకరిస్తే ఆ పండగ పండక్కి తప్పుతుంది, వాళ్ళకి ఉన్నా కానీ తప్పుతుంది. ఇది ఎవరికి పెద్దగా తెలీదు. అంటే పూర్వకాలంలో కూడా 3వ రోజు తలస్నానం చేస్తే అప్పుడు పెళ్ళిళ్ళన్ని ఆలయాల్లో జరిగేవి. ఎవరిపైనా వెళ్ళేవాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. 3వ రోజు 3వ రోజే వెళ్ళేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు అన్నీ మర్చిపోవటాలు, ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేయటాలు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేయటాలు, ఇష్టానుసారంగా చెప్పేస్తే ఇట్లనే ఉంటాయి. కొంత పాపం కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలందరూ కూడా, ఏది చేయాలి, ఏది నమ్మాలా, ఏది నమ్మాలా అనేది చాలా చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులు, మీ ఆడపిల్ల అత్తగారింటి పోతే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏ మీకు ఎలా కంఫర్ట్ ఉంది, అలా మీరు ఆచరించటమే అంతే. కాకపోతే ఏంటిది అంటే భగవంతుడి దగ్గర పోయి అవన్నీ ముట్టుకొని అవన్నీ చేసి వీటన్నిటికంటే జపమాలలు జపం చేయటం ఇవన్నీ కూడా, అంటే తర్వాత ఏంటిది వాటిని మళ్ళా గోమూత్రంలోనూ దేనిలోనూ శుద్ధి చేసుకోవాలి, చేసుకొని మళ్ళా జపం చేసుకోవాలి. అదే నేనేది గురు పరంపరకు వెళితే ఈ సమయంలో ఋతుక్రమ సమయంలో వాళ్ళ సాంప్రదాయం వేరే ఉంటుంది. విగ్రహారాధన ఓన్లీ పూజలు నోములు గుళ్ళు అనే వాళ్ళ సాంప్రదాయం వేరేగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీకు కంఫర్ట్ ఏది, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, విదేశాల్లో ఉన్నారు, తప్పనిసరి పొద్దున్న లే. ఇప్పుడు అందులో అందరికీ సింగిల్ ఫ్యామిలీస్, అత్తగారులు ఎవరు వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరు, ఉన్నవాళ్ళు వండి పెడుతున్నారు అన్నట్లేదు, చేసుకోవాలి కాబట్టి ముట్టుకోవాల్సింది తప్పదు. సమయాన్ని పట్టి సందర్భాన్ని పట్టి మన జీవన శైలిని మార్చుకుంటూ వెళితే అదే భక్తి, అదే భక్తి. భగవంతుడు మనలో ఉన్నాడు, ప్రతి అణువణువును ఉన్నాడు అంటే నెలసరి ఉన్నప్పుడు ఆ అణువణువును ఉండడా భగవంతుడు? ఒక చిన్న లాజిక్ ఎవరైనా కానీ అణువణువునాన్ని ప్రతి ఒక్కళ్ళు వాడేస్తారు. ఆ అణువణువు అన్నప్పుడు అణువులో మనం కూడా ఉంటాం కదా. మరి భగవంతుడే మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు, కొంతమంది అయితే వినొచ్చా, కొన్ని లైవ్ కాల్స్కి వెళ్తే ఫోన్ కాల్ అయ్యో మైక్ పెట్టారు విన్నా అమ్మా, ఏదైనా దోషమా? నీ భయంలోనే దోషం వచ్చేసింది, భయపడకు, దోషం లేదు. కరెక్టే అమ్మా, మరీ ఇంకా చిన్న చిన్న డౌట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రతి నిత్యము నామస్మరణ చేసే వాళ్ళకు నెలసరిలో ఆపమంటే ఎలా ఆపుతారు, ఎలా ఆపుతారు? ఆపలేరు. భగవంతుడికి రూపం లేదు, ఆయనకు స్పర్శ లేదు, రసము గంధం ఇవన్నీ ఏమీ లేవు ఆయనకి. మనం ఎందుకు ఇవన్నీ తగిలిస్తున్నాం ఆయనకి? ఓ రూపాన్ని పెట్టాము, బొట్టు పెడతాము, నైవేద్యం పెడతాము, కొబ్బరికాయలు కొడతాం, నానా కోరికలన్నీ కోరేస్తాం, అది మనం చేసే పని. మనం ప్రాక్టికాలిటీకి రావాలి, వస్తే బాగుంటుంది. అది రావాలని కోరుకో వచ్చిందనే అనుకుంటున్నాను, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువై వీటిని కొంచెం పక్కకు పెట్టారు. ఇది కాదని పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే రోజులు వచ్చాయి, ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇళ్ళల్లో, బంధువుల ఇళ్ళల్లో వచ్చిన కోడళ్ళు చదువుకున్న వాళ్ళు అలా కాదత్తమ్మ ఇలా పెట్టారు అని చిన్నగా చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి కాంప్రమైజ్ చేసి వాళ్ళు యథావిధిగా చేసే పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఏదైనా కాలచక్రం తిరిగి తిరిగి ఎక్కడికి ఎక్కడ మొదలైంది అక్కడికే వస్తుంది, అలా వస్తుంది అనేది ఒక చిన్న నమ్మకం.
కాకపోతే ఏది కూడా మూఢంగా నమ్మి బాధపడిపోయి దోషం వచ్చేస్తుందేమో, అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, ఆ భయపడ్డంలోనే వచ్చేసింది. దాన్ని పిలిచావు, భయపడి పిలిచావు ఆ కష్టాన్ని, అంతే కదా. కాబట్టి ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏదొచ్చినా అయ్యో కలిపేసుకున్నామే, అయ్యో ముట్టుకున్నామే, అందుకే ఇది వచ్చింది అంటే నువ్వు ఎక్కడో ఏదో బయట చేసి వచ్చి ఇంట్లో జరిగిన దానికి ముడిపెట్టడం అనేది తప్పు. భగవంతుడితో ముడిపెట్టడం, కర్మతో ముడిపెట్టడం తప్పు. మన ప్రవర్తన బాగుంటే, నువ్వు మన ఆలోచన విధానం బాగుంటే అదే భక్తి అవుతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది. ధన్యవాదాలమ్మా. నిజానికి నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయిన కొన్ని సంఘటనలకు మీరు ఒక సమాధానం చెప్పారు. నేను లాస్ట్ ఇయరే దివాళీ చేసుకోవాలి, దసరా చేసుకోవాలి, అందుకే అంత స్పెసిఫిక్గా చెప్పాను. 15 రోజులు 20 రోజుల గ్యాపే, కానీ ఎందుకు వచ్చిందో తెలీదు, అట్లనే ఉన్నా ఇంట్లో. మా ఇంట్లో కొంచెం ఫ్రీ కాబట్టి ప్రసాదం ఒక్కటి వదిలేసి నేను దీపావళి క్రాకర్స్ అయితే పేల్చడం, అది చక్రం తిప్పుతున్నప్పుడు స్వామివారిని అలా దూరం దర్శనం చేసుకున్నా. అయినప్పటికీ కూడా మీరు ఇవాళ చెప్పింది నిజంగానే ఖచ్చితంగా మా ప్రేక్షకులు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి గిఫ్ట్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.